హార్ట్ డిజీజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. డాక్టర్ గారు, నాస్తిక జీవన విధానంలో పండుగలు ఎలా ఉంటాయి అంటారు? పండుగలు చాలా డిఫరెంట్గా ఉంటాయమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే పండుగలన్నీ నేను హిందువులు హిందువుల పండుగ చేసుకుంటారు, మహమ్మదీయులు మహమ్మదీయుల పండుగ చేసుకుంటారు, క్రిస్టియన్స్ వాళ్ళ పండుగ చేసుకుంటారు. లిమిటెడ్ పండుగ అంటే ఏంటి? అక్కడున్న ఆ కమ్యూనిటీ అంటే అక్కడ సమాజంలో వ్యక్తులందరూ కలిసి చక్కగా హాయిగా ఎంజాయ్ చేయాలి. ఈ పండుగల్లో మనుషుల్లో ఏంటంటే అంత కలిసి పండుగల ప్రధాన ఉద్దేశం అందరూ చక్కగా హాయిగా సరదాగా కలిసి ఒక సోషల్ మింగిల్ ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ మానవ సంబంధాలు చక్కగా పెంపొందడానికి పండుగలు మొత్తం సమాజంలో. కానీ సెక్టేరియన్ అయిపోయింది, ఒకరు హిందువు హిందువులు పండుగ హిందువులు మహోదయ పండుగ మహోదయ మహోదయ పండుగ బాధపడి సఖ్య సమయం వేరుగా ఉంటుంది. మనం కోరేది మనుషులందరూ చక్కగా కలిసిమెలిసి ఉండాలి. ఏ విషయంలో సరే అందరూ హాయిగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి చేయాలి. ఒక పండుగ చేసుకుంటే అది మనది కాదులే, ఆ తొరకూడదు, ఆ మనది కాదులే, ఆ హిందువులది, అది మనది కాదు, క్రిస్తానీలది అన్నట్లుగా ఒక తక్కువ భావంతోనూ లేదు ఏ బాధ లెక్క చేయకుండాను పట్టించుకోకుండాను ఉంటుంది పండుగ. అవి ఉంటే అది ఒక రంగా అంటే మానవ సంబంధాలకి అందరూ కలిసి ఉండే లేకుండా కొందరు కొందరికే లిమిట్ అయిపోతాయి. పండుగ యొక్క ప్రధాన ఉద్దేశం మనుషులందరూ అందరూ సమాజంలో వ్యక్తులందరూ కూడా కలిసి హాయిగా ఆనందిస్తారు. అది పండుగే కదా. ఎప్పుడైతే హాయిగా ఆనందిస్తామో మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఆలోచన బాగుంటుంది, అందరు సమాన భావం ఉంటుంది, అందరు హుషారు ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, చాలా బాగుంటారు. అదే పండుగ అనేది అందుకోసం తీసుకోవాలి. అంతే వేరే ఒకరు ఒకళ్ళు అలా చేస్తే ఈ పండుగల్లాగా మళ్ళీ చంపుకుని కొట్టుకోవడం కూడా ఉంటాయి. కొన్ని పండుగల్లో చంపుకుంటారు కూడా, కొన్ని పండుగలో వాళ్ళు ఒక మతం వాళ్ళు ఉన్నారు, ఇంక మతం ఉన్నారు, ఈ మతం వాళ్ళు అక్కడ వెళ్ళారనుకో అక్కడ వాళ్ళకి కోపం వచ్చింది, వీళ్ళు దేవుడు తీసుకెళ్ళి అక్కడ ఆ గుంపులో ఊరేగించారు, వాళ్ళ వీధుల్లో ఊరేగించారనుకో ఇంకేమంది చంపుకోవడారు కొట్టుకోవడారు నరుక్కోవడారు. అంటే పండుగలు అనేవి అందరూ హాయిగా ఉండడం కోసం కానీ అక్కడ చంపుకోవడానికి నరుక్కోవడానికి ద్వేషించడానికి కాదు పండుగ. ఆ రంగా పండుగ అలాగే నాస్తిక ప్రజల్లో పండుగలు అనేవి అందరికీ చెంది, ఏ ఒక్కరికి చెంది కాదు, ఓ మతానికి మతానికి. అంటే ఈ మతాలన్నీ పోవాలంటే అసలు నాస్తికత్వం ఎప్పటికైనా నాస్తిక చైతన్య ప్రజల్లో వస్తుందో ఈ మతపరమైన పండుగలను కూడా నిదాన వాడి విలువ తగ్గిపోతుంది. అది కాకుండా పండుగలు అనేది మనుషుల్లో ఒక రకమైన జ్ఞానాన్ని కూడా పెంచేటి ఉండాలి. ఎంత మూఢమైన పండుగలు ఉంటాయి, దానికి మోక్ష్యం ఉంటుంది, చాలా మోక్ష్యం. ఆ మోక్ష అర్థమర్థమైన కథలు ఎన్ని కథలు ఉంటాయో ఈ చెప్పలేని కథలు ఉంటాయి. ఆ అర్థం లేదు అంటే ఒక రకమైన పుక్కిటి పురాణ గాథలు. అది ఏంటి అన్నారు ప్రత్యేక విధానం ఏంటి అది పండుగ ఏంటి? ఇప్పుడు మహాత్మా గాంధీ జయంతి జరుపుకున్నారు. మహాత్మా గాంధీ జయంతి చెప్తే ఒక మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే వ్యక్తి చివరి కొద్ది ఒక ప్రజలందరికి స్వాతంత్ర్యం కావాలని దాంతో ఎలా పనిచేశాడు, ఏమిటి ప్రజలు ఎలా కూడగట్టలేదు, దేశం కోసం ఎలా స్వాతంత్రం తీసుకొచ్చాడు, అందరి కోసం ఎలా పనిచేశాడు అని అంత గొప్ప వ్యక్తిని తెలుసుకుంటూ మహాత్మా గాంధీ జయంతి చెప్పుకున్నాడు అంటే అర్థం ఉంది. కనుక అలా కాకుండా ఏదో అర్థమది ఓ దేవత ఓ దెయ్యం ఒక నరక ఒక రాక్షస సంహారం ఒక రాక్షస సంహారం చేయండి కదా రాక్షస ఏంటి అది అక్కడ ఎలా ఉంటే ఏంటి పండుగ వెళ్ళను అభూత కల్పనలు అభూత కల్పనలు. ఈ అభూత కల్పనలతో పండుగలు చేసి ఏమవుతుందంటే కొంత సాధారణ రెండు పక్క మనుషుల్లో మోక్ష్యం పెరుగుతుంది. పండుగలు అనేవి మనుషుల్లో మోక్ష్యాన్ని పెంచడానికి వీలు లేదు, పండుగలైన మనిషిలో చైతన్యాన్ని జ్ఞాన సంపదని పెంచాలి. నాస్తిక పండుగలో ఉంటాయి, ఆస్తిక పండుగలో ఉంటాయి, చాలా వరకు మనుషుల్లో మోక్ష్యాన్ని పెంచుతాయి, మూఢత్వం పెంచుతాయి. పనికిరాని ఆచారాలని సాంప్రదాయాల్ని పూజల్ని పురస్కారాలని అన్నింటినీ పెంచుతాయి. అర్థం లేదు. మనం ఎప్పుడు కూడా నాస్తిక పంథం ఏంటి, పేదలు చైతన్యం కావాలి, ఆలోచింపు చేయాలి, సమర్పించాలి, మనుషులు కలిసిమెలిసి ఉండాలి, మా హ్యూమన్ రిలేషన్ చక్కగా ఉండాలి. మెయిన్గా మనుషుల్లో ఒక రకమైన రీజనింగ్ ప్రవేశపెట్టి ఉండేట్లు ఉండాలి. మనిషిని ఏంటి దీంట్లో ఏముంది అసలు ఎందుకు ఈ పండుగ ఏంటి అని అన్నట్లుగా
ఆ పనికిరాని అన్ని ఏవో పెద్ద పుగ్గురు ఒక ఏ పుక్కి ప్రాణాలే ఎలాంటి మా పంచతంత్రం కానీ పెద్ద చదువుతున్నాం. పంచతంత్రంలో పులి, నక్క, ఎరక, చీమ, దోమ అన్ని మాట్లాడుకుంటాయి మాట్లాడుకుంటే. కానీ పడవలు అనేవి పెద్ద పెద్ద పడవ చేశారు. అక్కడ పంచతంత్ర కథల్లో ఎలా అయితే ఒక కుక్క నక్క మాట్లాడుకుంటే మాట్లాడటానికి ఎలా ఉంటాయో అది నిజమా? నిజం కాదు. ఏం పంచతంత్ర కథలు నిజమా? నీచి కోసం అలా కుక్కల్ని నక్కల్ని పుల్లుల్ని సింహాలని ఎరగల్ని గాడిదల్ని పెట్టి కానీ పంచతంత్ర కథలు రాశారు. అలాగే తీసుకొచ్చి మామూలుగా సమాజం మొత్తం చేసే పండుగలకి అలాంటి అర్థం లేని పెట్టి పండుగలు చేస్తారు. అర్థం లేని అన్నారు, అర్థం లేదు, ఏం అర్థం లేదు. ఈ రకంగా ఈ పండుగలు అనేవి దాంట్లో మౌఢ్యం పెంచుతాయి, మూఢత్వం పెంచుతాయి, ప్రశ్నించే తత్వాన్ని పోగొడతాయి, మనుషుల్ని పనికిరాని వాళ్ళు చేస్తున్నాయి. అంటే నాస్తిక చైతన్యంతో నాస్తిక జీవిత విధానంలో మౌఢ్యాన్ని పెంచే పండుగలు ఉండవు, మనుషుని దూరంగా చేసే పండుగలు ఉండవు, మనుషులు కలిపే ఉంటాయి, జ్ఞానాన్ని పెంచేవి అవుతాయి, జాతి సమైక్యం తీసుకొచ్చేవి అవుతాయి, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించేవి ఉంటాయి, సంఘదృష్టిని కలిగించేవి అవుతాయి. ఇవి నాస్తికులు కనపడదు. అది ఎలాంటి పండుగలు చేస్తారు నాస్తికులు? నాస్తికులతో ఏ రకం పండుగలు చేసుకోవచ్చు, ఎలా చేస్తారు? ఇప్పుడు చూసినట్టయితే ఇవి మనకి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం అందరూ చేసుకోవాలి. స్వాతంత్ర్యం ఏదో ఒకళ్ళని కాదు, ఏదో పార్టీ వాళ్ళు ఒకళ్ళు కాదు, అందరూ చేసుకో. మరి దాన్ని అందరూ పరిస్థితి చేస్తారు. భారతదేశంలో ఉన్న పౌరులందరూ దాన్ని మాకు స్వాతంత్ర్యం వచ్చిన ధైర్య చక్కగా వాళ్ళంతా ఎంత ఉత్సాహంగా చేసుకుంటారు కదా. దాంట్లో మతం ఉందా, కులం ఉందా, మౌఢ్యం ఉందా, మూఢత్వం ఉందా, ఏముంది? ఆ రంగం వేసుకోండి. అలాగే మనకు మన రిపబ్లిక్ చెప్తాం, మన దేశం మన కోసం మనం ప్రత్యేకంగా ఉన్న ఒక రాజ్యాంగం నిర్మించుకున్నాం. మన రాజ్యాంగాన్ని అమలులో తీసుకొచ్చే రోజు రిపబ్లిక్ డే. దాంట్లో ఏ మతానికి, ఏ కులానికి, ఏ జాతికి అని ఉందా? ఏం లేదు. వాటిని పోషించాలి జనాన్ని. మన రాజ్యాంగం ఉంది ఎందుకు? ఏమిటి ఆ రాజ్యాంగం? ఏ రకంగా ఉపయోగపడుతుంది దాని రాజ్యాంగం గురించి? ప్రతి వాళ్ళకి ఎందుకు తెలియాలి? మన హక్కులు ఏంటి? మన విధులు ఏంటి? మనం ఏ రకంగా మనం మన పరిపాలన సరిగ్గా చేసుకోవాలి? ఈ ప్రజాస్వామ్యం ఎలా పరిశీలన చేసుకోవాలి? అది ఉపయోగపడుతుంది అందరికీ. అంతేగాని ఏదో దీపావళిని, దసరాని సరదాగా తీసుకుంటూ ఏంటి అనకాతలు పాడడం అంటే ఏంటి? ఆ కథలు ఏంటి అనకాతల కథలు అండి? ఒక మాత్రం ఒక వ్యక్తి కొందరు ఒక మౌఢ్యాన్ని పెంచే తప్ప మనిషి ఇంకొక పనికే కాదు. అంచేత అలా ఉంటాయి. అలాగే చిల్డ్రన్స్ డే, బాల దినోత్సవం, పిల్లలందరికీ తగ్గ ఉంటాయి కదా. అలాగే ఉమెన్స్ డే, లేడీస్ అందరూ వారి చైతన్యం తీసుకురావడం కోసం, లేకపోతే మహిళల్ని వివక్షత చూపించే కాదు, మహిళలందరికీ గౌరవం కలిగించే రకంగా చేశారు, జనాలని గౌరవం కలిగించి ఉంటారు. అలాగే రకరకాలుగా మనం ఏం చేసుకు ఇలా ఇప్పుడు నాస్తికి సంబంధించి ఈ విధంగా అందరినీ కలుపుకెళ్ళేవి, మౌఢ్యాన్ని పెంచని, సమాజం సమానత కలిగించేవి అలాగా ఆ రకంగా పండుగలు చేసుకుంటాం. అలాగే మనం మామూలుగా కూడా చేస్తాం, పిల్లల మా పిల్లల పుట్టినరోజులు అందరం పిలుస్తాం. ఈ మతం కులం లేదు, పిల్లల ఇంట్లో ఏంటి కుటుంబ ఆరోగ్య విషయమైన పండుగ చేసి కుటుంబంలో కూడా పండుగ చేసుకుంటాం. ఇప్పుడు భార్య పడుతుంటారు, వాళ్ళు మ్యారేజ్ అయితే చేసుకుంటున్నారు లేదా? వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు దంపతులు. పిల్లలు చిల్డ్రన్స్ డే వాళ్ళు చేసుకుంటారు లేదా? అక్కడ ఏం మతం ఉంది, ఏం కులం ఉంది, ఏముంది అక్కడ? అలాగే ఆ రంగా ఏ రకమైన కులానికి మతానికి సంబంధం లేకుండా సమానత్వాన్ని పెంచి సమాన గౌరవ వ్యక్తి గౌరవాన్ని పెంచేటువంటి పండుగలు, జాతిని గౌరవపరిచే సంపద పండుగలు, అలాంటి పండుగలు నాస్తికత్వం ఉంటాయి. వీటి మాత్రం ఈ మతపరమైన పండుగలకి నాస్తికులు వ్యతిరేకం. నాస్తికులు ఒప్పుకోరు అసలు, అది మనుషుల్లో మోక్షం పెంచుతాయి. అది కాకుండా కొంత మనుషులు వేరు చేసేసి ఒక గ్రూప్ సెపరేట్ చేసేస్తారు. ఒక హిందూ పండుగలు ఉంటే మామూలుగా అదే కలపన ఎందుకు వస్తారు కలవరు? నేను హిందువుని, నేను బాగుంది, నేను క్రైస్తవుని, నేను అనుకుంటాడు వాడు ఎలా కలుస్తాడు? పైగా ఒకడేమో వీళ్ళకి పెద్ద దేవుడు, క్రైస్తవులకేమో ఆ దేవుడు పనికిరాడు, మామూలుగా దేవుడు పనికిరాడు. అలా మామూలుగా దేవుడు ఉంటాడు, ఆ దేవుడు తక్కింత మతాలు పనికిరాడు. ఇంకెక్కడ కలుస్తారు వాళ్ళు? అలా క్రైస్తవులు ఉంటారు, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ దేవతలు ఉంటారు, వీళ్ళకి తక్కిన మతాలు పనికిరాడు. అంచేత అలాంటి మనుషుల్ని విడదీసే, వివక్ష చేసే, మనుషులు దూరం చేసే, సెపరేట్ చేసే పండుగలు నాస్తిక జీవిత స్థానాలు ఉండవు.
అందరూ చక్కగా కలిసిమెలిసి ఏ రకం జాతి కుల మత వివక్షత లేని పండుగలన్నీ ఆ నాస్తిక జీవిత విధానంలో చేయడం ఉంటుంది. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.